చేతులు మైకెత్తండి కానీ తమ్ముళ్ళు ఒక సమస్య ఉంది నేను ఈ విషయం కూడా చెప్పాలి మీకు నా జీవితంలో అపజయం అనేది నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేయను 95 లో జీతాలు ఇవ్వలేని పరిస్థితి నుంచి 9 ఏళ్ళలో ప్రపంచ పట్టణంలో పెట్టా హైదరాబాద్ నగరాన్ని తెలుగు జాతిని కానీ ఈసారి మన రాష్ట్రంలో ఒక సైతాన్ ఉన్నాడు ఒక భూతం ఉంది రేపు నేను ఎవరిని అడిగితే మీరు రండి అంటే నువ్వు బాగానే ఉన్నావు మళ్ళా మీ దగ్గర ఒక భూతం ఉంది మీ వాళ్ళు ఏమారితే నా బతికేంటని మళ్ళా అడిగే పరిస్థితి వస్తున్నారు ఇప్పుడు ఏం చేయాలి మనం దానికి ఈ భూతాన్ని పట్టి శాశ్వతంగా ఈ రాష్ట్రం నుంచి ఏం చేయాలి తరిమేయాలవునా కాదా తమ్ముళ్ళు మీరు గుర్తుపెట్టుకోండి బాబాయిని చంపిన వాడు నిన్ను నన్ను లెక్క పెట్టుకుంటాడా కన్న తల్లికి తిండి పెట్టిన వాడు చిన్నమ్మకు బంగారు గాజులు కొన్నానంట నమ్మతారా మీరు దీన్ని చూశారా కదా జగనన్న బాణం గురి తప్పిందా లేదా ఇలాంటి వ్యక్తిని నమ్ముకుంటే ఏమవుతుంది ఇప్పుడు ఒకటి ఆలోచించాడు కులాల మధ్య చిచ్చు పెట్టాలనుకున్నాడు అది పని చేయాల ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలనుకున్నాడు అది కూడా పని చేయాల ఇప్పుడు పేద వర్గం అంట ధనిక వర్గం అంట జగన్ రెడ్డి అది కూడా పని చేయదు నా ఓటు బ్యాంక్ అంతా నా మనుషులంతా పేదవాళ్లే జగన్మోహన్ రెడ్డి సమక్షేమం ప్రారంభించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు సమక్షేమానికి ఒక నూతన నిర్వచనం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ నా జీవితం పేదవాళ్ళకే పనిచేస్తా ఆర్థిక అసమానత తగ్గిస్తా మా నాయకుడు కోరిక పేదరికం లేని సమాజం చూడాలనేది దాన్ని సాధిస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా వీళ్ళు అంటున్నారు నేనేదో సమక్షేమ కార్యక్రమాలు తీసేస్తానని సమక్షేమ కార్యక్రమాలు తీసేయను ఇంకా ఎక్కువ ఇస్తా సంపద సృష్టిస్తా సృష్టించిన సంపదలో ఆదాయం వేస్తా పెంచిన ఆదాయం పేదవాళ్ళకి ఇస్తానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా నేను అడుగుతున్నా ఇంటింటికి పోయి మీరు చెప్తారా లేదా ఈ విషయాలు ప్రచారం చేస్తారా లేదా నాకు సాక్షి టీవీ లేదు అసాక్షి టీవీ లేదు అవినీతి పేపర్ లేదు ప్రభుత్వ డబ్బులు కొట్టేయడం నాకు చేత కాదు మీరే నాకు ఆల్ ఇండియా రేడియోలు మీ ఫోన్లే నాకు ప్రచార సాధనాలు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి మెసేజ్ పెట్టండి వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేయండి వాస్తవాలు చెప్పండి మీ మీద కేసు పెడితే నేను ఉంటా ఈ పోలీసుల కథ కూడా చూస్తా ఎవరికి అధైర్యం అవసరం లేదు తమిళ్ళు ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే నేను అడుగుతున్నా ఉత్తర మొత్తం కలిసి రాష్ట్రంలో 60 మంది సలహాదారులు ఉన్నారు ఉత్తరాంధ్రలో ఒక్క సలహాదారుడు లేడు దానికి కారణం ఉత్తరాంధ్రలో ఉండే వాళ్ళందరూ దద్దమ్మలు అంతే కదా ఇది అవమానం ఉందా కాదా
అందుకే అడుగుతున్నా ఈ ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీకి కంచు కోట పార్టీకి గుండె కాయ మా నాయకత్వం ఉత్తరాంధ్ర నాయకత్వం మీ నాయకత్వం పులివెందుల రౌడీస్ నాయకత్వం మీ రౌడీజన్ తో మేము భయపడం మీ అత్యా రాజకీయాలకు బెరవం ఏ తమళ్ళు భయపడతారా పారిపోతారా ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇదే కాదు టీటీడీ బోర్డులో కూడా ఒక్కరిని ఎయ్యరు మీరు నేను కళా వెంకటరావుని టీటీడీ బోర్డు చైర్మన్ చేశాను ఆ రోజుల్లోనే మీకు ఎంచూపైన మీ రెడ్డి అక్కడ ఉండాల మీ ఈవో కూడా రెడ్డి అక్కడ ఉండాల ఇది సామాజిక న్యాయం నేను రెడ్లు కూడా వ్యతిరేకం కాదు కానీ కొంతమంది కావాలని పనిగట్టుకొని రెడ్లందరికి వ్యతిరేకం చేసి కొంతమందికి తప్పుడు పనులు చేయించుకోవడానికి పెట్టుకున్నాడు నేను అడుగుతున్నా మా తమ్ముళ్ళు అన్నా క్యాంటీన్ ఎందుకు పోయావు చెప్తుందా చెప్తావా అన్నా క్యాంటీన్ కావాలా లేదా గట్టిగా చప్పట్లు కొట్టండి కావాలని తెలుగుదేశం వస్తానే ప్రతి ఒక్క మండలంలో అన్నా క్యాంటీన్ పెట్టిస్తా అది తెలుగుదేశం పార్టీ ప్రతిజ్ఞ ఇంకో పక్క విదేశ విద్య వస్తా ఉందా పిల్లలు ఇంకో పక్క బ్యాక్వర్డ్ క్లాస్ కి రుణాలు ఒక్క రూపాయి ఇచ్చారా తమ్ముళ్ళు ఎస్సీలకు 27 స్కీములు తీసేశారు పెళ్లి కానుకొస్తా ఉందా సంక్రాంతి కానుకొస్తా ఉందా క్రిస్మస్ గిఫ్ట్ వస్తా ఉందా రంజాన్ తోఫా వస్తా ఉందా చంద్రన్న బీమా వస్తా ఉందా మరి ఏం చేశావు నువ్వు ఒక వెల్ఫేర్ 200 రూపాయలు 2000 రూపాయలు పింఛన్ చేసింది ఎవరు తమ్ముళ్ళు ఎవరు చేశారు నేనుంటే 3000 అయ్యేదా ఇప్పుడు ఎంత ఇచ్చారు మీరు 2250 మళ్ళా కొసురు కొసురు ఇంకేదే ఇస్తానంటాడు తమ్ముళ్ళు ఇలాంటివి చాలా ఈ ప్రభుత్వం ఎంత దివాలా తీసిందంటే వాహనాలకు సి బుక్ ఇస్తారు తెలుసా సంవత్సరం నుంచి ఇవ్వడంలో తెలుసా ఎందుకంటే ప్రింట్ చేసేవాడు డబ్బులు ఇవ్వాలా ఆ డబ్బులు ఇవ్వలేదు వాడు ప్రింట్ చేయడం మానేశాడు కాబట్టి మీకు సి బుక్కులు రావడం మానేశారు ఇది ఇది ప్రభుత్వం ఆ తమ్ముళ్ళు ఇలాంటి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉంది అప్పుల్లో ఏ ఎవరక్కడ రే తమ్ముళ్ళు దిగండి మా దిగండి పడతారు దిగేయాలా దిగండి అందరు దిగండి ఉత్సాహం ఎక్కువైపోయింది అందు లోపల నుండి బయటండి అది ఏదైనా ఉంటే మళ్ళీ సెట్ చేద్దాం వచ్చేసేయండి మన రాష్ట్రానికి అప్పుల్లో నెంబర్ వన్ మనం ఎన్ని లక్షల కోట్లు తెలుసా ఎన్ని లక్షల కోట్లు ఇప్పటికి 950,000 కోట్లు ఈయన పోయే లోపల 1,050,000 కోట్లు అవుతుంది ఎవరు కడతారు మనోనా కాదా విశాఖపట్నాన్ని రాజధాని చేశారు తమ్ముళ్ళు ఏ రాజధాని తెలుసా గంజాయి రాజధాని చేశారు గంజాయికి రాజధాని చేశాడు ఈ ముఖ్యమంత్రి డ్రగ్స్ కు రాజధాని చేశాడు ఈ ముఖ్యమంత్రి మన పిల్లల జీవితాలతో ఆడుకున్నాడు ఈ ముఖ్యమంత్రి ఈ పోలీసులకి ఏమైనా తెలివింటే ఆ గంజాయిని పట్టుకోండాయా మీరు మా వాళ్ళ పైన తప్పుడు కేసులు ఎందుకే పెడతారు మీరు ఆడవాళ్ళ అత్యాచారాల్లో నెంబర్ వన్ ఆంధ్ర రాష్ట్రం అవునా కాదా ఇవన్నీ చూసిన తర్వాత తమ్ముళ్ళు చాలా బాధేస్తుంది కోపం వస్తుంది కానీ ఓసారి సభ్యత కూడా అడ్డం వస్తా ఉంది నేను అడుగుతున్నా ఈరోజు